కడపలోనే షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. నిన్న ప్రారంభమైన దాడులు ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన విశ్వేశ్వరరెడ్డికి చెందిన షిర్డి సాయిపై ఇటీవల తీవ్ర ఆరోపణలు వచ్చాయి. సిఆర్పీఎఫ్ బందోబస్తు మధ్య తెలంగాణ నుంచి వచ్చిన ఐటీ అధికారులు కడప శివారులోని పారిశ్రామిక వాడలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల కంపెనీపై దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని కంపెనీ హెడ్ ఆఫీస్లో కూడా ఏకకాలంలో తనిఖీలు జరుగుతున్నాయి. షిర్డి సాయి కంపెనీతో పాటు ఆ కంపెనీ అనుబంధ సంస్థలకు జగన్ ప్రభుత్వం 100 ఎకరాల భూములను కేటాయించింది. సుమారు 50,000 కోట్ల రూపాయల విద్యుత్ రాయితీలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఐటీ దాడులు జగన్ క్యాంపులో కలకలం రేపుతోంది. విదేశాల్లో కూడా షిర్డి సాయి పలు కంపెనీలను నెలకొల్పినట్లు ఐటీ దాడుల్లో గుర్తించారు. ముఖ్యంగా జర్మనీలో ఎలక్ట్రిక్ కంపెనీకి సంబంధించిన లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. షిర్డి సాయి కంపెనీ అధినేత విశ్వేశ్వరరెడ్డి బంధువులకు చెందిన చిన్నపిల్లల ఆసుపత్రుల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ అధినేత విశ్వేశ్వరరెడ్డి భాగస్వామి గంగాధర్ రెడ్డిని ఐటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కోఆపరేటివ్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో షిర్డి సాయి సంస్థకు చెందిన కీలక లావాదేవీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. షిర్డి సాయి కంపెనీపై ఐటీ సోదాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమణారెడ్డి అందిస్తారు. కడప నుంచి రమణారెడ్డి. జగన్ కు సన్నిహిత కంపెనీ అయినటువంటి షిర్డి సాయి ఎలక్ట్రికల్ పై కూడా ఐటీ శాఖ మెరుపు దాడులు నిర్వహిస్తోంది. హైదరాబాద్ అలాగే కడప నగరంలోని కరుణాకర్ రెడ్డి అనేటువంటి చిన్నపిల్లల హాస్పిటల్, మరో కోఆపరేటివ్ కాలనీలో ఉన్నటువంటి విశ్వేశ్వరరెడ్డి ప్రధాన భాగస్వామి అయినటువంటి గంగాధర్ రెడ్డి ప్రధాన కార్యాలయమైనటువంటి కీర్తి రెసిడెన్స్ లో కూడా పెద్ద ఎత్తున తన విస్తృతమైనటువంటి దాడులను అయితే ఐటీ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఐటీ దాడుల్లో కళ్ళు చెదిర్చేటువంటి ఒప్పందాలకు సంబంధించినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి కీలక పత్రాలను అయితే ఐటీ శాఖ స్వాధీనం చేసుకున్నదని తెలుస్తోంది. దాదాపు నిన్న 10:30 PM పూర్తిగా కూడా ఈ కీర్తన రెసిడెన్సీ లో ప్రవేశించినటువంటి ఐటీ అధికారులు 5 సభ్యులతో కూడినటువంటి బృందం అయితే పూర్తిగా గంగాధర్ రెడ్డిని హౌజర్ చేసి అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. అక్కడి నుంచి పూర్తిగా కూడా కీలకంగా ఏదైతే వ్యవహరిస్తున్నటువంటి గంగాధర్ రెడ్డి విశ్వేశ్వరరెడ్డికి ప్రధానంగా భాగస్వామి అని ఒక వాదన ఉంది. మరోవైపు బినామీగా కూడా ఇతను కొనసాగిస్తున్నారన్నటువంటి మరో వాదన అయితే కూడా బయలుదేరుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా ఇటు కవిత రైట్. థ్యాంక్ యూ రమణారెడ్డి.